జగన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా నువ్వు నీ కుటుంబం మొత్తం చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయ పబ్బం గడిపేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకోలేని రాజకీయం చేయలేని అసమర్థ రాజకీయ కుటుంబం నుంచి వచ్చావు నువ్వు. 2019 ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు చేయని అవినీతిని చేశాడని చెప్పి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలందరికీ అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసి బొక్క బొరల పడ్డావు. రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎంత పెద్ద దొంగవో, ఎన్ని అవాస్తవాలు చెప్పావో, ఎన్ని అబద్ధాలు చెప్పావో. అనాడే మనవు పోలవరం ప్రాజెక్ట్ లో చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడా? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు నాయుడు హయాంలో రూపాయి అవినీతి కూడా జరగలేదు. పోలవరం ప్రాజెక్టులను క్లీన్ చిట్ ఇచ్చింది. అదేవిధంగా పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందన్నావు. నువ్వే ఇప్పుడు పింక్ డైమండ్ లేదని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేసావంటే నువ్వు ఎంత అసమర్థుడుగా తెలుసుకో. అదేవిధంగా పట్టిసీమలో అవినీతి జరిగిందన్నావు. 20 నుంచి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. రూపాయి అవినీతి నిరూపించిన దద్దమ్మ ముఖ్యమంత్రివి. అదేవిధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నావు. న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చిన ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని చెప్పి. అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ లో అవినీతి జరిగిందన్నావు. న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చిన ఫైబర్ గ్రిడ్ లో అవినీతి జరగలేదు అని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతే నీ కుటుంబం నువ్వు ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు మీద. ఒక్క అవినీతి ఆరోపణలు నిరూపించలేకపోయిన అసమర్థ రాజకీయ కుటుంబం నీది. చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయం చేయడం కాదు, నీ సొంత రాజకీయాలు చేసి రాజకీయం అంటే ఏంటో చూపించు. అంతేగాని ప్రశ్నించడం వల్ల నడికి చంపేయడం రాజకీయం కాదు.